నిరుపేదలకు గూడు కల్పించడం కోసమే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పాపనపేట మండలంలో ఆమె సుడిగాలి పర్యటన చేసి పలు గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాపన్నపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా మండలంలో పర్యటన చేశారు. రామ్తీర్థం గ్రామంలో పంచాయతీ భవనానికి, అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు భూమి పూజ చేశారు. అదేవిధంగా గ్రామంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. రామతీర్థం గ్రామంలో వ్యవసాయ పొలంలో కూలీలతో కలిసి నాట్లు వేశారు. నరసింగరావుపల్లి, బాచారం, చిత్రియాల్ గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అక్కా చెల్లెళ్ల బాధలను తీర్చడానికే ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రారంభించిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.